ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దుబ్బాక చేరుకున్నారు. పార్టీ అభ్యర్థి రఘునందనరావుకు మద్దతుగా జరిగే ప్రచారంలో కిషన్ రెడ్డి పాల్గొంటారు. దుబ్బాక ఉప ఎన్నిక ఇటు అధికార టీఆర్ఎస్ తో పాటు బీజేపీ కాంగ్రెస్ లకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ యొక్క ఎన్నికల్లో మంచి నిర్ణయం తీసుకునేటువంటి సమయం తెలంగాణ ప్రజలకు వచ్చింది. అందుకే నేను ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తరఫున లేక భారతీయ జనతా పార్టీ కేంద్ర శాఖ తరఫున నేను ఈ యొక్క దుబ్బాక ప్రజానికాన్ని కోరుతా ఉన్నాను. ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మంచి అవకాశం వచ్చింది ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి, టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి, కేసీఆర్ కుటుంబానికి బుద్ధి చెప్పడానికి వీళ్ళందరికీ మంచి అవకాశం వచ్చింది. ఆలోచన చేయండి. నేను అడుగుతా ఉన్నాను, ఇక్కడ హరీష్ రావు గారు అనేక రకాలుగా మాటలు చెప్తా ఉన్నాడు. పెద్ద సంఖ్యలో ఆడబిడ్డలు ఉన్నారు అమ్మా. ఈరోజు మీ అందరికీ పొదుపు సంఘాల ద్వారా అప్పులు ఇస్తున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం కాదు. ఈరోజు బ్యాంకులు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉంటాయి. ఆ బ్యాంకుల ద్వారా, పొదుపు సంఘాల ద్వారా ఈరోజు మీకు లోన్లు ఇస్తా ఉన్నాం. కానీ కేసీఆర్ గారు మీకు పావులా వడ్డీ ఇవ్వాలి. కాంగ్రెస్ హయాంలో పావులా వడ్డీ వచ్చేది, కానీ ఈరోజు కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ పావుల వడ్డీ ఇవ్వకుండా పొదుపు సంఘాల ఆడబిడ్డలకు అన్యాయం చేస్తున్నటువంటి చరిత్ర ఎవరిది అంటే ఈరోజు కేసీఆర్ గారిది, టీఆర్ఎస్ ప్రభుత్వం. నేను మనవి చేస్తా ఉన్నాను, రైతులకు అప్పులు ఇస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైతులకు అప్పులు ఇస్తాయి బ్యాంకుల ద్వారా. అప్పులకు పావుల వడ్డీ ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కేసీఆర్ వచ్చిన తర్వాత రైతులకు పావుల వడ్డీ ఇవ్వలేదు. అంతేకాకుండా ఈరోజు 2 బెడ్రూమ్, నేను ప్రతి పేదవాడికి, అది రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, పొదుపు సంఘాల వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఏం చెప్పారు, నేను అధికారంలోకి వస్తే 2 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పారు. 7 సంవత్సరాలు కావస్తుంది, 7 సంవత్సరాలలో ఎంత మందికి 2 బెడ్రూమ్ ఇచ్చారని అడుగుతా ఉన్నాను. ఈ యొక్క భూంపల్లి గ్రామంలో ఎంతమందికి ఇల్లు వచ్చాయని చెప్పగలుగుతారా? అంతేకాదు, ఈరోజు కాఫ్ ఇన్సూరెన్స్ పంటల బీమా పథకం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొస్తే తెలంగాణ రైతులు వరదలు వచ్చినా, తుఫాన్ వచ్చినా, కరువు వచ్చినా, ఈరోజు పంటలు ఎండిపోతే కాఫ్ ఇన్సూరెన్స్ పథకం ద్వారా రైతులను ఆదుకునేటువంటి కార్యక్రమం ఉంటుంది. కానీ దురదృశ్యం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాఫ్ ఇన్సూరెన్స్ సక్రమంగా అమలు చేయడం లేదు. నరేంద్ర మోడీ గారికి వస్తుందని రైతులలో, నరేంద్ర మోడీ గారికి మంచి పేరు వస్తుందని క్రాప్ ఇన్సూరెన్స్ పథకం నిర్వీర్యం చేసినటువంటి చరిత్ర ఈరోజు కేసీఆర్ గారిది. మీకు అందరికి తెలుసు, రూపాయి కేజీ బియ్యం ఈరోజు తెలంగాణలో ఇస్తున్నారు. ఆ రూపాయి కేజీ బియ్యం వెనుక కేసీఆర్ ఇచ్చేది 2. ఈరోజు ఎస్సీల రిజర్వేషన్, గిరిజనుల రిజర్వేషన్ అన్యాయం చేసినటువంటి చరిత్ర, ఈబీ రిజర్వేషన్, రిజర్వేషన్ పరిధిలో లేనటువంటి ఇతర కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఉన్నటువంటి పేద వాళ్ళ కోసం, వాళ్ళలో ఉన్నటువంటి వెనుకబడ్డ వాళ్ళ కోసం, ఇతర కులాలలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఈబీసీ రిజర్వేషన్ తీసుకొచ్చాడు నరేంద్ర మోడీ గారు. నేను మీరందరూ హరీష్ రావు అడగాల్సింది కోరుతా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రంలో ఈబీసీ రిజర్వేషన్ ఎందుకు? ఈరోజు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వము ఈబీసీ రిజర్వేషన్ అమలు చేయడం లేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు ఆయుష్మాన్ భారత్ కింద పేదవాళ్ళందరూ కూడా సంవత్సరానికి 5 లక్షల రూపాయలతో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందించేటువంటి కార్యక్రమము నరేంద్ర మోడీ గారు తెచ్చారు. కానీ దురదృష్టకరం, ఈరోజు తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ తీసుకురాలేదు. ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పథకానికి
తూర్చుపరిచినటువంటి చరిత్ర కేసీఆర్ గారిదని మనం చేస్తా ఉన్నాను. ఈరోజు కరోనా రోగాల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. మీకు అందరికీ పనిచేస్తా ఉన్నాను. ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వము డబ్బు రాజకీయాలకు ప్రతీక. టిఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కుటుంబ రాజకీయాలకు ప్రతీక. టిఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఫిరాయింపులకు ప్రతీక. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుగుతున్నట్టు తెలిసింది. నేను ఈ యొక్క తుపాక ప్రజలను కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి ఉంది కోటయ్యాలి. 2018